వారియర్స్ వెల్కమ్ టు మను కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఈవినింగ్ స్నాక్ పొటాటో బాస్కెట్. స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆలు తురుము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అటుకులు, వేయించుకున్న పల్లీలు. ముందుగా ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్ పైన పొటాటో తురుము ముక్కను ఈ విధంగా చూపించిన విధంగా పరచుకోవాలి. ఇలా ఈ విధంగా ఈవెన్గా సర్దుకున్న తర్వాత మరి ఒక స్ట్రైనర్ని తీసుకొని ఒకసారి ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మట్టికి చాలా హీట్గా ఉండాలి, జాగ్రత్తగా వేయించుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ పొటాటో బాస్కెట్ని క్రిస్పీగా వేగనివ్వాలి. ఇది టోటల్గా గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వేగనివ్వాలి. ఇలా వేగిన పొటాటో బాస్కెట్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి నెమ్మదిగా తీసుకోవాలి. అదే ప్యాన్లో కరివేపాకు, అటుకులను వేసి దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేయించుకున్న అటుకులు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అరకప్పు మరమరాలు, 1/2 కప్పు టమాటా ముక్కలు, 1/2 కప్పు మిక్సర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయ చెక్క వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో బాస్కెట్ని తీసుకొని అందులోకి తయారు చేసుకున్న మిక్చర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అంతే, ఇంత టేస్టీ అండ్ క్రిస్పీ అయిన పొటాటో బాస్కెట్స్ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు కూడా ఈ పొటాటో బాస్కెట్ నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.